హాయ్ అండి, నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు కేసీకే ఛానల్. నేను మీ హరికాని. ఈరోజు మనం ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ పొటాటో రోల్స్ చేస్తున్నామండి. స్నాక్స్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మైదాపిండి వేసుకోండి. మైదాపిండికి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోండి. మీకు నచ్చితే మైదాపిండితో చేసుకోండి. ఒకవేళ లేకపోతే మీకు మైదాపిండి వద్దనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి. గోధుమ పిండి 1 కప్పుకి 1/2 కప్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. అప్పుడైతే మనకి క్రిస్పీగా వస్తాయండి. కార్న్ఫ్లోర్ వేసుకునేది క్రిస్పీనెస్ కోసమే అండి. బయట అయితే డాల్డా వేస్తారు కాబట్టి ఆ క్రిస్పీనెస్ వస్తుంది. మనకి డాల్డా వద్దు అనుకుంటున్నాం కాబట్టి మనం ఇది కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం కలుపుకోవాలండి. కార్న్ఫ్లోరు, ఆయిల్, సాల్ట్ అంతే కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా మనం హోల్డ్ చేస్తే షేప్ రావాలండి. అంతవరకు కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. అదో మనం అలా ఫింగర్ ఇలా ఒత్తినప్పుడు ఒత్తితే మెత్తగా అవుతుంది, చాలాసేపు నానుతుంది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆలు తీసుకోండి. ఆలు స్మాషర్ ఉంటే ఆలు స్మాష్ చేసి, నేను ముందుగానే ఆలు ఉడకబెట్టుకున్నానండి. ఆలు మీరు ఉడకబెట్టుకునేస్తే ముందుగానే స్మాషర్ చేసుకుని స్మాష్ చేసేసి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియా పొడి, గరం మసాలా అండి 1/2 స్పూన్ చిన్న స్పూను, సాల్ట్, తర్వాత చాట్ మసాలా అండి 1/2 స్పూన్, అది కూడా పచ్చిమిర్చి. ఆల్రెడీ మనం కారం వేసినాం కాబట్టి 2 పచ్చిమిర్చిస్ చిన్న కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర సన్నగా తరిగింది, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండి. వేసుకొని మొత్తం అంతా కలిసిపోయేలాగా ఒకసారి మనం కలుపుకుందామండి. గరిటెతో అయితే సరిగ్గా కలవదు కాబట్టి మనం చేతితోనే నీట్గా కలుపుకుంటే మొత్తం ఆలుకి మొత్తం ఉప్పు కారం అంతా పడుతుందండి. అలాగ పెట్టి కొంతసేపు తర్వాత బాల్స్ చేసుకోండి. చూపిస్తున్నాను చూడండి, నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా బాల్స్ చేసుకోండి అన్ని ఆలుని. మనం పొటాటో రోల్స్ కదండి చేసుకోవాల్సింది, కాబట్టి పొటాటో రోల్స్ చేసుకుంటున్నాము. మీకు నచ్చిన, మీకు ఏ షేప్ని ఇష్టం పడితే ఆ షేప్లలో చేసుకోవచ్చు పొటాటో. తర్వాత మైదాపిండి అది నానబెట్టినాం కదండి, అది తీసుకొని బాగా ఇలా చేతితో నేను చూపిస్తున్నట్టుగా బాగా అని కింద మైదాపిండి కొంచెం చల్లుకొని ఒత్తిడికి పలుసగా రుద్దుకోండి. మందంగా రుద్దుకుంటే లోపల ఆలు ఫ్రై అవ్వదు, పైన మటుకు మైదాపిండి రోస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎంత పలుసగా కావాలంటే అంత పలుసగా తిక్కుకొని ఈ పిజ్జా కట్టర్తో కట్ చేసుకుంటున్నానండి. నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్లో ఆలు రోల్స్ పెట్టేసి, మీ దగ్గర పిజ్జా కట్టర్ లేకపోయినా కూడా నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. చూడండి, ఇలా ఆలు రోల్స్ పెట్టి రోల్ చేసుకుంటూ ఆ మైదాపిండి స్టఫింగ్ కూడా చేసుకుంటూ రావాలండి. ఈ వేస్ట్ అవతల ఉన్నవి సైడ్స్ తీసేస్తున్నానండి. తర్వాత కార్న్ఫ్లోరు 2 స్పూన్స్ కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసుకోవాలండి. చేసుకొని ఇది లోపల స్టిక్ చేయడానికి, అది లోపల ఆలు బయటకు రాకుండా ఉండడానికండి, అలా చేసుకోవాలండి. అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ ఇప్పుడు మనం చూపించిన పొటాటో రోల్స్ అన్నీ ఇలాగా షేప్లా కట్ చేసుకొని సైడ్స్ తీసేసి చాపర్తో చూడండి ఈక్వల్గా లెవెల్గా చూసుకుని, తర్వాత మధ్యలో ఆ పొటాటో రోల్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కట్ చేసుకోండి. కట్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఫైనల్గా మనం అక్కడ పేస్ట్ చేసుకున్నాం కదండి కార్న్ఫ్లోర్, అది అప్లై చేసేసి క్లోజ్ చేసుకోవడమే. ఇలా అన్ని పొటాటో రోల్స్ అన్నీ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని హైలో పెట్టండి. తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఆయిల్ సిమ్లోనే కాగాలండి, లోపల ఆలు స్టఫింగ్ అనేది పచ్చిగా ఉండిపోతుంది. మనం సిమ్లో నిదానంగా చూసుకోండి. చూస్తున్నారు కదా, చిన్నగా తిప్పుకోండి ఒక్కొక్క పొటాటో రోల్స్ని. అవి రెడ్డిష్ బ్రౌనిష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. మీ నా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో ఇవి చేసి పెట్టండి, మీ అందరూ హ్యాపీగా తినచ్చు. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఓకే అండి, టేక్ కేర్, బాయ్.